కౌశిక్ రెడ్డి ముందంజలో కనిపిస్తున్నారు ఓ మై గాడ్ అక్కడక్కడ చూడొచ్చు కౌశిక్ రెడ్డికి సంబంధించేటువంటి ఈక్వేషన్స్ మారాయి ఆ టైంలో కౌశిక్ రెడ్డి అపీల్ చేసిన విధానం లాస్ట్ లో సంచలనంగా మారిందని చెప్పుకోవాలి ఇప్పుడు కౌశిక్ రెడ్డి లీడ్ లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ కూడా మీరు చూడబోతున్నారు సో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవాలి మెదక్ లో ఆంధ్రల కాంగ్రెస్ లీడ్ కొనసాగిస్తున్న పరిస్థితి దామోదర్ రాజనరసింహ 1770 కొనసాగిస్తున్నారు రోహిత్ సజన్ నేను బీజేపీ స్పోక్స్ పర్సన్ తో మాట్లాడతాను ఏంటి హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి ముందంజలో ఉన్నారు ఈటల్ కంటే ప్రస్తుతం హుజూరాబాద్ లో నాకు తెలిసి ఈ రౌండ్ లో ఉండొచ్చు మేబీ ఇంకొక రెండు రౌండ్లు దాటితే మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ కాదు ఇది మన బీఆర్ఎస్ వెనకంజ వేస్తుంది బీజేపీ ఈటల్ రాజేందర్ గారు ముందంజలో ఉంటారు 100% దాంట్లో హుజూరాబాద్ లో ఎటువంటి డౌట్ లేదు హుజూరాబాద్ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం ఈటల గారు గెలవడం ఖాయం కౌశిక్ రెడ్డి గారు చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేశారు ఎంత చీప్ ట్రిక్స్ అంటే నా శవయాత్రకు రండి అని చెప్పేసి ఆయన అప్లై చేసిన ఆ చీప్ ట్రిక్స్ పనిచేసే పరిస్థితి ఇక్కడ కరీంనగర్ కరీంనగర్ లో ఫస్ట్ రౌండ్ ఖమ్మం జిల్లాకు సంబంధించి సత్తుపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి వెనుకబడిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి వరకు ఖమ్మం సత్తుపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి వెనుకబడి ఉన్నారు అలాగే తుమ్మల పొంగులేటి అక్కడ స్పష్టమైన ఆధిక్యం దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది సత్తుపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి వెనుకంజ వేశారు ఇప్పటి వరకు సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య ఆయన వెనుకబడిన పరిస్థితి కనిపిస్తోంది మట్ట రాగమయ్యి అక్కడ నుంచి సత్తుపల్లి నుంచి పోటీ చేస్తున్నారు మట్ట రాగమయ్యి ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఎగ్జాక్ట్లీ సత్తుపల్లిలో బీఆర్ఎస్ వెనుకంజలో ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ వెనుకంచలో ఉన్నారు అక్కడ పాడి కౌశిక్ రెడ్డి ముందంచలో ఉన్నట్టుగా తెలుస్తోంది టీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ముందంచలో ఉన్నారు ఇక్కడ ఈటల వెనుకబడిన పరిస్థితి హుజూరాబాద్ కి సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ముందంచలో కొనసాగుతున్నారు ఆ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి ఒకసారి లీడ్ కూడా చూస్తున్నాం మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి కాన్స్టెంట్ లీడ్ కొనసాగుతోంది బీఆర్ఎస్ 40 స్థానాల్లో లీడ్ కొనసాగి ఉంటే కాంగ్రెస్ 67 స్థానాల్లో లీడ్ ని కొనసాగిస్తోంది బీజేపీ 6 MIM 6 స్థానాల్లో కాన్స్టెంట్ గా లీడ్ ని కొనసాగిస్తోంది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ మీరు చూస్తున్నారు అశ్వరావుపేటలో కూడా తొలి రౌండ్ లోనే కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది ఇక తెలంగాణ పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజ కనిపించిన పరిస్థితి ఎస్ రోహిత్ రైట్ ఒకసారి గాంధీ భవన్ దగ్గరికి వెళ్దాం గాంధీ భవన్ ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది సో అక్కడ ఏంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందించడానికి మా ప్రతినిధులు రెడీగా ఉన్నారు సో ఒకసారి గాంధీ భవన్ దగ్గర ఏంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మధు ఏంటి గాంధీ భవన్ దగ్గర పరిస్థితి ఫలితాలు రౌండ్ బై రౌండ్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వెళ్తా ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలంతా చేరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి చేరుకుంటున్నారు ప్రథమ్ సుధీర్ రెడ్డి ప్రంతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి సభ్యులు సుధీర్ రెడ్డి గారు వస్తున్నటువంటి ట్రెండ్స్ సంబంధించి ఏం చెప్తారు